Namaste, నేను నవీన తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాటి వీడియోలో మనము అన్నం దోశ చపాతీలోకి ఒక్క కూరగాయను కూడా మనం ఉపయోగించకుండా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా మనము కూర తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా దీన్ని అయితే చేసుకోండి. దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు గసగసాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే మనము కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 చెక్క తీసుకున్నాను. 1 కాయలో 1 చెక్కని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము దోరగా వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇలాగా వేయించేసుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ అందుబాటులో లేనప్పుడు చపాతి అలాగే రోటీల్లోకి ఎప్పుడు తినేలా కాకుండా డిఫరెంట్గా ఏదైనా సైడ్ డిష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా దీన్ని అయితే ట్రై చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత 1 మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని చల్లారించుకోండి. చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని దాన్ని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇలా ఆవాలు వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులో మనము పచ్చిమిర్చిని కూడా ఉపయోగించట్లేదండి. కనీసం 1 పచ్చిమిరపకాయ కూడా ఉపయోగించకుండా ఈజీగా మనము టేస్టీగా ఉండేటువంటి ఒక మంచి రెసిపీని అయితే తయారు చేసుకుందాము. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ను కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి. మీరు కల్లుప్పు అయినా లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి, లేదా మీ టేస్ట్ సరిపడినట్టు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలండి. 1 నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా మనం 1 గిన్నెతో వేసుకోవాలి 1 కప్పు వరకు. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా కూడా పైకి స్ప్రెడ్ అయ్యే వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలు అయితే మనకి చూసారు కదా ఈ కర్రీ మొత్తం కూడా దగ్గర పడిపోయింది. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి ఈ విధంగా తేలిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి మనం 1 కూరగాయని కూడా ఎక్కడ ఉపయోగించకుండా ఈజీగా మనము గ్రేవీ రెసిపీ అయితే తెలుసుకున్నాము. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలియంటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేసి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.